సాధన శ్రీ తురీయానంద స్వామి సంభాషణలు జనవరి తొమ్మిదవ తారీఖు స్వామి కాశీ నుంచి వెళ్ళిపోగోరే ఒకరితో కాలు నిలవని తిమ్మిరీడవు కాబోకు మొన్ననే కదా కలకత్తా నుంచి వచ్చావు అప్పుడే వెళ్ళిపోయావంటే ఇతరులకు చెడు త్రోవ చూపినవాడు అవుతావు చిత్తాన్ని నీ అదుపులో ఉంచుకో నువ్వు దాని వశం కాబోకు నిన్ను నీ సర్వస్వాన్ని నీ దేహాన్ని చిత్తాన్ని ఆత్మను అన్నిటినీ భగవంతుడికే అర్పించుకో ఓ మనోవిహంగమా ఒక చెట్టును వీడి మరొక చెట్టుపై ఎగిరి వివిధ ఫలాలను ఎందుకు భక్షిస్తున్నావో మహోత్కృష్ట ఫలం ఇవ్వగల ఆ ఒకటిలోనే నీ విశ్వాస కులాయాన్ని నిర్మించుకో ప్రసంగం ప్రస్తుతం మంత్రశక్తికేసి మరలింది స్వామి అవును వ్యాధులను మంత్రబలం వల్ల నయం చేయవచ్చును కానీ భగవద్ అనుగ్రహం చేత ఆ బలానికి మూలప మూలమైన పురుషుడిలోనే నాకు అంతకన్నా ఎక్కువ విశ్వాసం ఉన్నది దా అనే వ్యక్తి నాను నా మనస్సు నుంచి కామవికారాన్ని పారద్రోలి నన్ను కాపాడండి స్వామి బుద్ధిని దేహం మీద కాక ఆత్మ మీద నిలుపు మనస్సును సర్వదా ఆత్మ మీదనే ఏకాగ్రపరచడం అభ్యసించు విషయాలను గురించి చింతిస్తుండే మానవుడికి వాటి ఎందు ఆసక్తి కలుగుతుంది ఆసక్తి నుంచి కామం అనగా కోరిక కామం నుంచి క్రోధం అనగా కోపం కలుగుతాయి ఏకాగ్ర రూపం పొందిన కామవికారమే క్రోధం దానిచేత మానవుడి బుద్ధి స్వాధీనం తప్పిపోయి వివసత్వం కలుగుతుంది కామవికారం చేత బుద్ధి ఇంతగా స్వాధీనం తప్పిపోదు క్షణభంగురాలైన విషయాల మీదకి మనస్సు ఎప్పుడూ పోనివ్వకు అప్పుడు నువ్వు సంగత్వం నుంచి తప్పించుకోగలుగుతావు అమెరికాలో నన్ను చూడాలని ఒక స్త్రీ వచ్చింది ఆమె బుద్ధిని గ్రహించి నాతో ఏదైనా చెప్పాలని వచ్చావా అని అడిగాను తన బుద్ధిని గ్రహించినందుకు సంతోషించి ఆమె ఇలా తన మనోభారాన్ని వెల్లడించుకున్నది నా భర్త అమిత భోగప్రియుడు నాకు అలాంటి కోరికే లేదు అతడు యవత వద్దకు వెళ్ళినా వెళ్ళ అనుమతించాను నన్ను మాత్రం బాధించవద్దన్నాను అందుకు నేను ఇలా సమాధానం చెప్పాను నీ ప్రవర్తన ఎంత చక్కగా ఉన్నది మీరిద్దరూ ఒకటిగా ఉండి కాపురం చేయి నిర్ణయించుకుని ప్రారంభించారు ఇప్పుడు అతడిని తరిమివేయి చూస్తున్నావు అతడితో కలిసి ఉండి నీ హితోపదేశంతో అతన్ని సంస్కరింప ప్రయత్నించు నీ మాటలు విని ఈ మాటలు విని ఆమె విలపించసాగింది విషయం ఆమెకు తేట తెల్లనైంది కొన్నాళ్లు ఒకటిగా నివసించారు కానీ చివరి వరకు ఆమె ఓడ్చుకోలేకపోయింది ఆమె వేరుపడిపోయింది కానీ ఆ తర్వాత మళ్ళా వివాహం చేసుకోలేదు అమెరికాలో పురుషులు ఎంతో కష్టించి పనిచేస్తారు అలాంటి వారు ఇంద్రియ సుఖానుభవం అపేక్షించడం సహజమే కదా ఇతర సుఖానుభవం ఎవరికి వారికి ఎరుకలేదు కాబట్టి వారికంత కామోపభోగవాంఛ స్త్రీలు అంతటి కాయకష్టం చేయరు అందులో కొందరు బుద్ధిశాలినులు ఉన్నారు అందుకే కాబోలు వారికి కామాతృత తక్కువ నేను ఆ దేశంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ నన్ను పలుమార్లు పిలువనంపన ఆరంభించింది ఒక మహా దుర్మార్గుడికి ఆమె ఉంపుడుగత్త అతడు ఆమెను బయటకు పోనివ్వడు తనను ఒక మారు చూసి పొమ్మని నన్నెంతో శ్రద్ధతో వేడుకున్నది నా రాకతో అనుమతి నా రాకను అనుమతించేటట్లు అతగాన్ని ఒప్పించింది తన ముందే మాటలు జరగాలనే నియమం మీద అతడందుకు అనుమతించాడు అతడు కాస్త దూరంలో కూర్చున్నాడు ఆమె తన గది బయటకు వచ్చి నాతో కరచాలనం చేసింది నేను నిలుచుండి ఐదు నిమిషాలు ఆమె చేతిని నా చేత పుచ్చుకొని ఆమె బుద్ధిని పరిశుద్ధత పొందేటట్లు పరిశుద్ధ మార్గాలని నడిచేటట్లు తీవ్రంగా సంకల్పించాను ఆ తర్వాత మేము కూర్చొని అతడి ఉనికిని ఏమాత్రం లక్ష్యంపక పారమార్థిక విషయాలను గురించి కొంతసేపు ముచ్చటించాం అతడు కోపావేశంతో ఇది అమెరికా దేశమని ఎరుగు అని గద్దించాడు నేనందుకు అయితే ఏం ఇది అమెరికా అయితే అమెరికా అని నేను ఎరుగ ఎరుగుదును అని బదులు చెప్పాను ఆ సమావేశ ఫలితం అద్భుతమైంది ఆ స్త్రీ అతగాడి ప్రాబల్యపు బారి నుంచి తప్పించుకోగలిగింది అతన్ని విడిచిపెట్టి విడిగా నివసింపనారంభించింది అనంతరం ఆమె ఆమె నాతో ఇలా అన్నది నేను సంతుష్టరాలనైనాను నా క్లిష్ట సమస్యలు తీరిపోయాయి స్త్రీత్వం అర్థాన్ని నేను ఇప్పుడు గ్రహించాను గురు శిష్య పరంపరాగతమైన ఒక ప్రత్యేక శక్తిని భగవంతుడు మతబోధకులకు ప్రసాదిస్తాడు అలాంటిది ఏమీ లేకుండా వారు తక్కిన వారి వంటి వారే అయితే జనం వారిని వెతుక్కుంటూ ఎందుకు వస్తారు తన కార్యనిర్వహణానికే భగవంతుడు వారికి అలాంటి శక్తిని ప్రసాదిస్తాడు కానీ వారు ఈ శక్తిని స్వార్థ సాధనార్థం వినియోగించారంటే దాన్ని కోల్పోతారు వక్తృత్వాదులైన ఇతర శక్తులు ఉండవచ్చు కానీ ఈ ప్రత్యేక శక్తి మాత్రం వారి వద్ద నుంచి తొలగిపోతుంది ఏ కార్యాన్ని సాధించే నిమిత్తం ఆ శక్తి ప్రసాదించబడిందో ఆ కార్యం సాధింపబడ్డ తర్వాత కూడా అది నిలిచి ఉంటుంది కానీ కొంచెం మందంగా ఉంటుంది దుర్వినియోగం చేయబడితే మాత్రం అది పూర్తిగా నశిస్తుంది ఆహా ఆ కాలంలో నాకు ఎలాంటి మహత్తరమైన సంకల్ప బలం ఉండేది అంతా ఆయన అద్భుత లీల స్వామి భగవద్గీత ఆరవ అధ్యాయం నుంచి ఒక శ్లోకం చదువుతూ మధ్య మధ్య చక్కని అర్ధవంతాలైన వ్యాఖ్యానాలను జోడించి చెప్పనారంభించారు మనశ్చాంచలం అస్థిరం తతస్తతో నియమ్యై తదాత్మన్యేన వశం నయేత్ చంచలం అస్థిరం అయిన మనస్సు ఎక్కడెక్కడికి పరుగు పెడుతుందో ఆ వస్తువు నుంచి దాన్ని మరల్చి ఆత్మస్వాధీనంలోనే నిలిచేటట్లు చేయాలి విసుగు విరామం రాని ఒక మనస్సును మాటిమాటికే ఆత్మదశకు మరులుస్తూ ఉండాలి చంచలత్వం అస్థిరత్వం మనస్సుకు నైజ లక్షణాలు కొంట బిడ్డలను చెవులు పిండి పాఠాలు నేర్చుకునేటట్లు చెయ్యమా మనస్సును ఆత్మ సమక్షానికే బుద్ధిని అతిక్రమించి లాక్కొని పోవాలి ఎడతెగని పరిశ్రమ లెక్కకు మించినన్నిసార్లు చేయవలసి వస్తుంది మొదట తమో గుణాన్ని దాటాలి ఆ తర్వాత రజోగుణాన్ని చివరకు సత్వగుణాన్ని కూడా దాటవలసి ఉంటుంది అప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కరిస్తుంది అది సర్వవ్యాప్తిగా గోచరిస్తుంది అతడు ఒక్కడు మాత్రమే ఉన్నాడని మరేమీ లేదని నీకప్పుడు స్పష్టమవుతుంది ఆ స్థితిని అతీంద్రియ ప్రజ్ఞానం అనగా సమాధి స్థితి అంటారు ప్రజ్ఞానం యొక్క పొలిమేర శిబిరాలని వర్ణింపదగ్గ ఇంద్రియ మనోబుద్ధులను మనం జయించాలి అలాగని కామవికారాన్ని జయించలేం కామక్రోధ లోభాలు ఒకే వస్తువు వేర్వేరు రూపాలు జ్ఞానికి అవి నిత్య వైరులు జ్ఞాన విజ్ఞాన వినాశకరాలు ఇంద్రియాలను భగవంతుడితో సమైక్యపరచు వాటికి బుద్ధి గరిపే మార్గము అదే తాగుబోతుల ఇంద్రియ భోగలాలసులాగా జీవితాలను హఠాత్తుగా రామకృష్ణుడు మార్పు చెందిస్తూ ఉండిన విషయాన్ని దా అనే వ్యక్తి ప్రస్తావించాడు అటుపై స్వామి ఇలా అన్నారు అవును అవన్నీ నిజమే అలాంటి వారిలో కొందరికి ఆయన కొంత వ్యవధిని ఇచ్చేవారు వారితో ఆయన ఇలా అనేవారు కానివ్వండి ఇక కొన్నాళ్ళు ఈ సుఖాలనే అనుభవించండి కానీ ఇక ఈ బెకబెకలు చాలా కాలం సాగవు మిమ్మల్ని కాటు వేసింది ఘటసర్పం ఆత్మను వారికి అపాయం అయితే ఉండదు కదా